అందరికీ నమస్కారం. తెలుగు నేల మీద ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. త్వరలో ఈ తెలుగుదేశం పార్టీని పూర్తిగా బీజేపీలోకి విలీనం చేసేటువంటి చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మొదటి విడతగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు, రాజ్యసభ సభ్యులందరినీ కూడా బీజేపీలోకి పంపించడం, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది తన ముఖ్య అనుయాయులను కూడా బీజేపీలోకి పంపించడం ఈ మధ్యకాలంలో చూసాం. అన్నిటికి మించి రాజగురు రామోజీరావు గారు కూడా బీజేపీలోకి తెలుగుదేశంని విలీనం చేయాలి, అదైతే తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో తను నమ్ముకున్న ఒక కోటరికి, తన యొక్క నమ్మకస్తులకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందనే ఒక ఆలోచనతో రామోజీరావు గారు సలహా ఇస్తున్నారని చెప్పేసి మనకు అన్ని రకాలుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందంటే చంద్రబాబు నాయుడు యొక్క వయస్సు 70 సంవత్సరాలు దాటడం, ఆయన ఈ మధ్య చెప్పిందే చెప్తూ యొక్క గత 5 సంవత్సరాల్లో మంత్రులను కానీ ఐఏఎస్ ఐపీఎస్లను కానీ పార్టీ కేడర్ని కానీ అంతా విసుగు పుట్టించి మామూలుగానే జనరల్గానే ఏజీ మళ్ళినటువంటి ఒక చేష్టలతో ప్రజలు గమనించారు. దాన్ని కూడా ఈ ఎన్నికల్లో పూర్తిగా ఫలితాలు వచ్చిన తర్వాత బాబు గారిని కలవడానికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీనికి కారణం ఏంటంటే, మొదటి కారణం బాబు గారికి వయసు పైబడ్డం, రెండోది బాబు గారు ఎవరికైతే బాధలప్ప చెప్పారో ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క రాజకీయ శత్రుత లేకపోవడం, ఆయన కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పేసి చాలామంది మధ్యకాలంలో చర్చల ద్వారా కానీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా పార్టీ నాశనానికి కారణం లోకేష్ అని ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు వీరంతా కూర్చొని ఒక సంప్రదింపుల ద్వారా జరిగినట్టుగా వినికిడి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఇక ఉండదు, ప్రజల్లో గత 30 సంవత్సరాల్లో ఈ పార్టీ ఉండింది, ఇప్పుడు ఉండకపోవడానికి కారణాలు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు, ఇవన్నీ కలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పైగా భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తూ బీజేపీ చాలా చకచకగా పావులు కదుపుతుంది. అలాంటి సందర్భంలో వారు ఒక ఉపయోగించినటువంటి అస్తం చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు. ఈ కేసులన్నింటినీ తీవ్రత తగ్గాలంటే, మీకు ఇబ్బందులు తగ్గాలంటే తప్పకుండా మీరు బీజేపీలో విలీనం కావాల్సింది అని చెప్పేసి బీజేపీ పెద్దల్లో అన్నట్టుగా మనకు విశ్వసనీయ వర్గాల పొగట్ట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీని పూర్తిగా బీజేపీలకు విలీనం చేద్దామని కొంతమంది తెలుగుదేశంలో కూడా ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం బీజేపీలో విలీనమైపోదామని, రెండో వర్గం లేదు కంటిన్యూ చేసి మనం పోరాడతాం వచ్చే ఎన్నికలకి మనం అప్పటికి సమాయత్తం అవుదామని చెప్పేసి 2 రకాలుగా చర్చ జరుగుతామని. ఏది ఏమైనప్పటికీ ఒక ఆగస్టు సంక్షోభం అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెంటాడుతూనే ఉంది. ఈ రాబోయే ఆగస్టు, గతంలో ఆ రోజుల్లో ఏదైతే నాదెండ్ల భాస్కర్రావు గారు కూడా చెప్పినట్టుగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు, ఆ స్టోరీ 1995లో చంద్రబాబు నాయుడు గారు రామారావును దించిన విధానము, ఆ రోజు రామారావు గారి మీద చెప్పులు రాళ్ళు కోడిగుడ్లు వేయించిన విధానము, అసెంబ్లీలో ఆయన అవమానించిన విధానం, ఈ రెండు కూడా ఆగస్టులో జరిగాయి. రేపు రాబోయే ఆగస్టులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చాలా క్రియాశీలకం. ఈ ఆగస్టు మాసంలో ఏదైతే పార్టీ ఆఫీస్ను పూర్తిగా బీజేపీలోకి విలీనం చేస్తారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటారు. దీనికి గల ప్రధాన కారణాలు చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఆయన యొక్క వయస్సు, రెండోది ఎవరైతే బాధ్యతలు చూసుకుంటారనుకున్నట్టు లోకేష్, ఆయన యొక్క ఆలోచనలు ఏదైతే ఎమ్మెల్యేలు కొనడం కానీ, ఏదైతే ఈ కరప్షన్ కానీ, ఆయనే ప్రతి ఒక్క జిల్లా నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి కమిషన్లు లంచాలు తీసుకున్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే స్వయంగా చెప్పారు, చాలా సందర్భాల్లో డిస్కస్ జరిగింది. వెరసి తండ్రి కొడుకుల నిర్వాహకం వలన తెలుగుదేశం పార్టీ పూర్తిగా నాశనమైందని చెప్పేసి మొన్ననే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గారు చెప్పడము, ఇటీవల కాలంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక సంచలనమైన ప్రకటన చేశారు, మేమంతా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నామని. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తను చేసే ముందు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు. ఆ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లోకి లీకులు ఇవ్వడం, లీకులు ఇచ్చి ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఒక విశ్లేషణ. గతంలో కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ పొత్తు అన్నప్పుడు అది ఎప్పుడూ లేదు చరిత్రలో, అలా ఒకసారి పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది.
హైదరాబాద్ ఎన్నికల్లో. దానికి ముందుగా కె కృష్ణమూర్తి గారు, నేను తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే నా తల నరుక్కుంటా అని చెప్పడము, అయాన పాత్ర నేను పార్టీకి రిజైన్ చేస్తానని చెప్పడము, ఇంకొక పెద్ద ఆయన అసలు చంద్రబాబు మీద నేను తిరగబడతా అని చెప్పడము, ఈ విధమైన లీకులు ఇచ్చి ఆ తర్వాత పర్యవసనం ఎలా ఉంటాయి, ప్రజల స్పందన ఎలా ఉంటుంది కనుక్కోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. ఇప్పుడు కూడా కొంతమంది విశ్వసనీయ వర్గాల ద్వారా ముఖ్యమైనటువంటి నాయకులు సెలెక్ట్ చేసుకొని రాయలసీమ నుంచి కొంతమందిని, కోస్తా నుంచి కొంతమంది, అన్ని సామాజిక వర్గాల నుంచి 10 మంది నాయకులు తయారు చేసుకొని వాళ్ళు ఈ మధ్య చర్చ జరుపుతారు చాలా చోట్ల. హైదరాబాద్లో ఇటీవలనే ఒక స్టార్ హోటల్లో కూర్చొని చర్చించడం జరిగింది, తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఎలా విలీనం చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. ఈరోజు మీడియాలో జరుగుతున్నటువంటి పెద్ద విశేషమైన వార్త ఏంటంటే, బీజేపీ అనేది తెలుగుదేశం బీజేపీని, తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకుంటుందని. ఈ యొక్క విశేషమైన వార్తకు కారణం ఏంటంటే, అది ఖచ్చితంగా ఆ జరిగే విధంగానే పావులు కదుగుతున్నాయి. దానికి పైనంగానే మన రామోజీరావు గారు కూడా, ఆయనకున్నటువంటి బీజేపీతో విశేషమైన సంబంధాలు, అద్వానీ గారి దగ్గర నుంచి ఇప్పటి ప్రధాని మోడీ గారి వరకు కూడా బీజేపీతో సత్సంబంధాలు ఉండడం వలన, అద్వానీ గారి నాయకత్వంలోనే మొన్న చేరినటువంటి మన రామోజీ గారి నాయకత్వంలోనే మొన్న చేరినటువంటి ఎంపీలంతా కూడా చేరడము, ఆ విలీన ప్రక్రియ పూర్తి చేయడము, అదంతా కూడా చంద్రబాబు కన్సల్ట్ జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు కూడా రెండు రకాల, కొంతమంది వైసీపీలో చేరాలని, కొంతమంది బీజేపీలో చేరాలని. కానీ చంద్రబాబు గారు అంటే మనం అందరం కలిసికట్టుగా బీజేపీలోకి వెళ్దాం, వైసీపీలోకి వెళ్తే మనకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. ఆయన మీద ఉన్న కేసులు, ఆయనకున్న వయోభారము, ఇవన్నీ కలిసి కూడా త్వరలో బీజేపీలో తెలుగుదేశం పార్టీ విలీనం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి కథా స్క్రీన్పై దర్శకత్వం అంతా కూడా రామోజీరావు గారు చూస్తున్నారు. ఇక తరువాయి భాగం ఏంటంటే, ఆగస్టు రావడము, ఈ పార్టీని దాంట్లో విలీనం చేయడమే మిగిలి ఉంది. ఏది ఏమైతేనే సుదీర్ఘకాలం ఒక ఎన్టీ రామారావు ఒక మంచి నటుడు, మంచి ఇది ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తారని ప్రజలంతా అనుకుంటున్నారు. ఆ విధంగానే రాబోయే ఆగస్టులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ప్రజలంతా అనుకుంటున్నారు. ఇక పోటీ కూడా బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా భవిష్యత్తు ఉంటుంది.